ఈరోజు మనం ఒక కస్టమర్ అయితే ఫుల్ సెట్ కావాలన్నమాట. సో తనకు తను ఇచ్చే బడ్జెట్ లో నేను అతని ఒక ఫుల్ సెట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, సో ఈ ఫుల్ సెట్ లో నేను ఏ స్పీకర్స్ యూజ్ చేశాను, అంతేకాకుండా యాంప్ వాటేజ్ అంతా, కెపాసిటీ అంతా మొత్తం అనేది ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఏం చేయాలంటే ఈ వీడియో షార్ట్ గా నేను ఎన్నోకైతే చూడాలి. సో ఫుల్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఓకే, ప్లే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు నేను ఏ స్పీకర్స్ యూజ్ చేశాను, ఏ క్వాలిటీ బాక్స్ యూజ్ చేశాను, ఏ కెపాసిటీ గల యాంప్లిఫైయర్ యూజ్ చేశాను అనేది మొత్తం ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ ఈ టూ స్పీకర్స్ కనిపిస్తుంది కదా, ఈ టూ స్పీకర్స్ వచ్చేసి మనకి సరౌండింగ్ కి స్పీకర్ యూజ్ చేస్తాం. ఇది ఒక సెంటర్ ఛానల్ అనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే సరౌండింగ్ కి ఏ స్పీకర్స్ యూజ్ చేశాను అంటే 6 inches యూఫర్స్ యూజ్ చేశాను అనమాట. సో ఏ కంపెనీ అంటే జిప్ కంపెనీ, మోడల్ నెంబర్ వచ్చేసి 16ZW F2 అనే మోడల్ నెంబర్ ఊఫర్ అనేది యూజ్ చేశాను. దీని వాటేజ్ వచ్చేసి 80 wattage, 8 ohms అనమాట. సో నెక్స్ట్ ట్విట్టర్ అనమాట. ట్విట్టర్ వచ్చేసి మనకి ZP102A అనే మోడల్ నెంబర్ గల ట్విట్టర్, ఇది 20 wattage, సో 4 ohms అనమాట. అండ్ కింద సెంటర్ ఛానల్ విషయంగా వచ్చేసి ఇది కూడా జిప్ కంపెనీ స్పీకర్స్, 4 inches స్పీకర్స్ యూజ్ చేస్తాం. అండ్ మోడల్ నెంబర్ వచ్చేసి 10ZF R2 అనే మోడల్ స్పీకర్ అది యూజ్ చేస్తాం అనమాట. 4 inches ఓఫర్స్ వాటేజ్ ఎంత అని మాట్లాడుకుంటే 75 wattage అనమాట. అండ్ 8 ohms అనే స్పీకర్, 8 ohms అనమాట. సో ఈ స్పీకర్ కాన్ఫిగరేషన్స్ అయితే మీకు తెలిసిపోయింది. సో MDF నేను ఏదైతే బాక్స్ యూజ్ చేసానో ఆ బాక్స్ వచ్చేసి మనకి సరౌండింగ్ చూసుకున్నట్టయితే కర్వ్డ్ మోడల్లో ఉండేవి, మోడల్లో ఉండే బాక్సెస్ యూజ్ చేస్తున్నాను MDF అనమాట. MDF లో మంచి సౌండ్ అనేది బాగుంటుంది, యూజ్ చేయడం వల్ల నేను బెటర్ సౌండ్ క్వాలిటీ అనేది బాగుంటుంది అని చెప్పేసి MDF అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఛానల్ ఉంది కదా, స్పాంజ్ అనేది యూజ్ చేసాం. సో మనం విని ఇప్పుడు 5.1 ని విన్నప్పుడు డైలాగ్ డెలివరీ అనేది వస్తుంది కదా, సో డైలాగ్ అనేది వస్తుంది. సో డైలాగ్ లో వచ్చినప్పుడు మంచిగా క్లారిటీ అనేది ఉండాలి, సో సౌండ్ అనేది బాగుండాలి కాబట్టి. సో మన లోపల యూజ్ చేయడం వల్ల మంచి డైలాగ్ డెలివరీ అనేది బాగుంటుంది కాబట్టి సో లోపలికి అది యూజ్ చేయడం జరిగింది. ఇట్లా కదా యూజ్ చేయలేదు, మీరైతే ఇక్కడ సరౌండింగ్స్ కాబట్టి కొద్దిగా సరౌండింగ్స్ రావడానికి అయితే యూజ్ అవుతుంది, పెద్దగా అది యూజ్ చేయదు. ఎక్కువ 24 hours లో అయితే మూవీ చూసినట్టయితే మనం సెంటర్ ఛానల్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్ ఆఫర్ అంతే. యాంప్లిఫైయర్ విషయంగా మాట్లాడుకుందాం. యాంప్లిఫైయర్ విషయంగా చూసుకున్నట్టయితే ఇది టోటల్ పవర్ వచ్చేసి 1100 wattage యాంప్లిఫైయర్ అనమాట. సో 1100 wattage ఎందుకన్నా ఇంత యాంప్లిఫైయర్ అని అంటే ఇక్కడ మనం 100 wattage కెపాసిటీ గల బాక్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ సబ్ ఆఫర్ వచ్చేసి రెబల్ ఆడియో స్పీకర్ అనేది యూజ్ చేస్తున్నాడు కస్టమర్, అలాంటివి రెండు యూజ్ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు మనకి ఇంత పవర్ అనేది కావాలన్నమాట. సో ఇందులో సబ్ ఆఫర్ కి మనకి కుమార్ ఆడియో బోర్డు అనేది యూజ్ చేస్తున్నాం, 300 wattage ఇది, అలాంటివి రెండు యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ 5 ఛానల్ కి మోనో బోర్డ్, మోస్ఫెట్ బోర్డు యూజ్ చేస్తున్నాం 5 ఛానల్ కి సంబంధించింది, అదే 500 wattage అనమాట. సో అందుకోసమే ఇది 1100 wattage. సో ఫ్రంట్ లుక్ ఒకసారి మీరు చూడండి, ఇది చాలా అట్రాక్ట్ గా ఉంటుంది శాంప్ అనేది. అంతేకాకుండా దీని విషయంగా మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే ఇందులో నేబ్ రిమోట్ కిట్ యూజ్ చేశాను, అంటే జెమ్టెక్ రిమోట్ కిట్ అది యూజ్ చేశాను. మెయిన్ ఫీచర్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట జెమ్టెక్ రిమోట్ కిట్ వల్ల, ఎంత యూజ్ ఉంటుందని చెప్తాను చూడండి. ఫ్యూటెక్ బోర్డ్ కానీ, ఆడియో టెస్ట్ బోర్డు కానీ అండ్ HDMI బోర్డ్స్ వస్తున్నాయి కదా, వాటిని ఈజీగా కంట్రోల్ చేసే బోర్డు ఏదంటే జెమ్టెక్ రిమోట్ కిట్ అనమాట. సో మెయిన్ ఫ్యూచర్స్ అనేది దీంట్లో అదే అవైలబుల్ ఉంది. అంతేకాకుండా మనం బ్లూటూత్ బోర్డు కావచ్చు, సారీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలంటే సపరేట్ గా బ్లూటూత్ బోర్డ్ అనేది ఆన్ కనెక్ట్ చేసుకోవడం వచ్చేది చాలా, ఎందుకంటే ఆ బ్లూటూత్ బోర్డు వల్ల చాలా రిపేర్స్ అనేవి వచ్చేది, కాలిపోతూ ఉండేవి. సో ఇప్పుడు అలా అటువంటి ప్రాబ్లం అనేది ఉండేది కాదు, ఉండట్లేదు, ఎందుకంటే ఇందులో ఇన్బిల్ట్ మన బ్లూటూత్ అయితే ఇచ్చేస్తాను అనమాట ఈ జెమ్టెక్ రిమోట్ కిట్. అంతేకాకుండా సౌండ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ లో అవుతూ ఉంటుంది. సో ఫ్రంట్ అయితే ఎలా ఉంది, బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 6 sockets ఉన్నాయి అండ్ బనానా సాకెట్ ఉంది. బనానా సాకెట్ ఏంటంటే సబ్ ఆఫర్ అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ 5 ఛానల్ కి 5 ఛానల్ కి ఇచ్చే అవుట్పుట్ అనేది ఉంది. నెక్స్ట్ కూలింగ్ ఫ్యాన్ ఉంది. అండ్ ఇక్కడ జాక్స్ చూసుకున్నట్టయితే మనకి DVD కానీ టీవీ కానీ ఆక్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం కనెక్ట్ చేసుకోవడానికి. అంతే దానిపైన చూసుకున్నట్టయితే ఫ్యూటెక్ బోర్డు అనేది యూజ్ చేసాం, ఫ్యూటెక్ HDMI అండ్ కోఎక్సెల్ ఆప్టికల్ ఏమైనా ఉంటే మాత్రం మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. అండ్ రిమోట్ కిట్ తో మోడ్ మార్చుకుంటే మనకి ఈజీగా 5.1 టీవీ నుంచి వచ్చి ఏమైనా సరే దీన్ని కనెక్ట్ చేసుకున్నట్టు మనకి ఆటోమేటిక్ గా 5.1 కంటెంట్ అనేది ప్లే అయిపోతుంది. దీని లోపల యాంప్లిఫైయర్ లోపల ఏ బోర్డ్స్
ఇప్పుడు యాంప్లిఫైయర్ లోపల చూసుకున్నట్టయితే 30 0 30 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, అలాగే 24 0 24 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, అలాగే మనకి 12 0 12 అని రెండు ట్రాన్స్ఫార్మర్లు ఇంతే యూజ్ చేసాం. అంతేకాకుండా మనకి ఇక్కడ ఏం పవర్ యూజ్ చేసామంటే సబ్ ఆఫీస్కి 2 అని కుమార్ ఆడియో బోర్డ్స్ అనేది యూజ్ చేసాం, 5 ఛానల్ బోర్డు మోస్ఫెట్ బోర్డు యూజ్ చేసాం, అండ్ ఫ్యూటెక్ బోర్డు అనేది యూజ్ చేసాం, అండ్ జంప్టాక్ రిమోట్ కిట్ అనేది యూజ్ చేసాం అనమాట. సో మిగతా అనే ఫీచర్స్ ఏం చెప్పలేదు. అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ యాంప్లిఫైయర్లో ఎక్కువ పవర్ అని యూజ్ చేస్తున్నాను కాబట్టి 3 ఫ్యాన్స్ అనేది కూలింగ్ అనేది రావాలి కాబట్టి యూజ్ చేశాను అనమాట. సో ఇది గైస్, మిగతా బోర్డ్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఇవన్నీ మీకు తెలిసిందే. ఇప్పుడు అయితే సౌండ్ టెస్టింగ్ విందాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. అయితే మీరు సౌండ్ టెస్టింగ్ విన్నారు కదా, సో మీకు ఎలాగనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. సో అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యాంప్లిఫైయర్స్ కానీ ఫుల్ సెట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసేయండి, నేను అయితే మీకు రెస్పాన్స్ అయితే అవుతున్నాను.